ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ పిక్స్ బహుమతిని సాక్షి కార్టూనిస్ట్ పామర్తి శంకర్ గెలుచుకున్నారు. మండే గుండెల జెండా మండేలా పేరుతో రాసిన సంపాదకీయంలో శంకర్ గీసిన కార్టూన్ ఈ బహుమతిని గెలుచుకుంది. 2014 ఏడాదిగాను ఈ అవార్డును శంకర్ గెలుచుకున్నారు. మండేలా చేసిన పోరాటానికి అద్దం పట్టేలా గీసిన ఈ కార్టూన్ ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదే కార్టూన్ను ఎంట్రీగా పంపిన శంకర్ వరల్డ్ ప్రెస్ కార్టూన్ బహుమతిని గెలుచుకున్నారు. మన శంకర్తో పాటు మరో 8 దేశాల కార్టూనిస్టులు కూడా బహుమతి గెలుచుకున్న వారిలో ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రిక్స్ బహుమతిని సాక్షి కార్టూనిస్ట్ పామర్తి శంకర్ గెలుచుకున్నారు. మండే గుండెల జెండా మండేలా పేరుతో రాసిన సంపాదకీయంలో శంకర్ గీసిన కార్టూన్ ఈ బహుమతిని గెలుచుకుంది. 2014 ఏడాది కాను ఈ అవార్డును శంకర్ గెలుచుకున్నారు. మండేలా చేసిన పోరాటానికి అద్దం పట్టేలా గీసిన ఈ కార్టూన్ ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదే కార్టూన్ను ఎంట్రీగా పంపిన శంకర్ వరల్డ్ ప్రెస్ కార్టూన్ బహుమతిని గెలుచుకున్నారు. మన శంకర్తో పాటు మరో 8 దేశాల కార్టూనిస్టులు కూడా బహుమతి గెలుచుకున్న వారిలో ఉన్నారు. వరల్డ్ ప్రెస్ కార్టూన్ బహుమతి గెలుచుకున్న శంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు నమస్కారం అండి, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్ సార్, చెప్పండి, ప్రతిష్టాత్మకమైన బహుమతిని గెలుచుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అసలు అంటే వరల్డ్ ద బిగ్గెస్ట్ ఇదేనండి, ఇంతవరకు ఇంకా ఇంతకన్నా బిగ్గెస్ట్ ప్రైజ్ లేదు. ఇది మేము కార్టూనిస్టులు అందరం నేనే దీనికి మాకు కార్టూనిస్ట్ ఒక ఆస్కార్ అవార్డు లెక్క మేము భావిస్తుంటాం దీన్ని. ఇది గత నేను ఒక 6.5 ఇయర్స్ నుంచి ఒక తపస్సు లెక్క చేస్తున్నాను నేను దీంట్లో పార్టిసిపేట్. ఇంతవరకు అయితే హానరబుల్ మెన్షన్ వచ్చింది దీంట్లో. ఇప్పుడు గ్రాండ్ ప్రైజ్ రావటం అనేది నేనే అంటే ఒక దుబాయ్ నుంచి ఫస్ట్ ఒక రామచంద్రబాబు అని గల్ఫ్ న్యూస్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఫస్ట్ చూసి నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఏ ప్రైజ్ వచ్చింది ఏందని నేను అడిగినా అంటే మాక్సిమం నాకు థర్డ్ ప్రైజ్ వస్తే చాలా అన్నట్లు నేను అనుకున్నా. ఎందుకంటే అందులో అసలు పార్టిసిపేట్ చేయటమే గొప్ప ఆల్బమ్ లో బుమ్మరాట అన్నది కాదు, గ్రాండ్ ప్రిక్స్ ప్రైజ్ వచ్చిందంటే ఇక అసలు నేను మళ్ళా నేను ఓపెన్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్ లో మన ఎడిట్ పేజీ ఒరిజినల్ అట్లా పెట్టి అప్పుడు చూసిన దాకా నేను నమ్మలేదండి. నాకు నేను మామూలుగా 6.5 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా దీని మీద వర్క్ చేస్తున్నా. గతంలో దళాయి లామా చేసిన, ఆంగ్ సాన్ సూకి చేసిన, అయితే ఇది ఓన్లీ ప్రొఫెషనల్ కార్టూనిస్ట్లకే ఈ అవకాశం అన్నమాట. అంటే పేపర్ లో పనిచేసే కార్టూనిస్ట్లు పబ్లిష్ అయిన క్యారికేచర్ లో పంపాలన్నమాట దీనికి. అయితే ఇది ఫస్ట్ ప్రైజ్ క్యారికేచర్ పోటీలో ఇచ్చి దానికి గ్రాండ్ ప్రీ ప్రైజ్ కూడా ఇచ్చారు నాకు దీనికి. ఇది అంటే దీన్ని ఒక 54 దేశాలు పార్టిసిపేట్ చేసినాయండి. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ కాంటెస్ట్, అందులో బిగ్గెస్ట్ ప్రైజ్ అంటే ఇది చాలా అంటే మా ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్ కార్టూనిస్ట్ల పరంగా మనం హ్యాపీగా ఫీల్ కావాల్సిన ఒక ప్రైజ్ అండి. డెఫినెట్ అండి. శంకర్ గారు, అంటే మీరు ఈ టైటిల్ అంటే మీకు చాలా మదనపడ్డారా, అంటే చాలా ప్రయత్నం చేశారు ఈ టైటిల్ రావడానికి, మండే గుండెల జెండా మండేలా అని చెప్పనేసి రావడానికి? దీనికి నేను అంటే దీంట్లో కాన్సెప్ట్ తీసుకో అంటే యాక్చువల్ గా నేను స్వతహాగా మండేలకి బిగ్ ఫ్యాన్. నేను ఆయన వర్క్ గతంలో చాలా సార్లు నేను చేసిన 2005 లో నా ఫస్ట్ ఎగ్జిబిషన్ లో కూడా చార్కోల్ పెయింట్ గీసిన మండేలా ఉన్నాడు, నేను గీసిన క్యారికేచర్. ఇప్పుడు నేనేం చేసినంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయనది ఒక వర్క్ చేయాలి, మనం ఒక ట్రిబ్యూట్ చేయాలి అని ఆయన మీద ప్రేమతోని నేను గీసుకున్న దాన్ని దీన్ని పంపించిన. యాక్చువల్ గా ఆయన ఆయన ఇంకోటి ఏంటంటే ఆ చెయ్యి అంటే ఆయన రెడ్ దాని ఆయన విప్లవానికి ఆయన చేసిన దానికి పోరాటానికి సింబల్ చేసిన. అయితే స్పెషల్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు వేసుకున్న ఆ షర్ట్ ఉన్నది చూడండి, ఒక పూల షర్ట్, ఆ షర్ట్ మీద ఆ డిజైన్ కూడా వాళ్ళ ఒక కల్చర్ ని అడ్జస్ట్ అనమాట. నేను దీనికి ఎంత వర్క్ చేసినా ఆ షర్ట్ మీద వర్క్ కూడా అంతే చేసిన అనమాట. అంటే ప్రేమగా తీసుకున్న దాన్ని నేను ప్రేమించిన వ్యక్తికి ఆ వ్యక్తి క్యారికేచర్ రావటం
నేను ఒక 3-4 రకాలుగా సంతోషపడుతున్నాను. గ్రేట్ అండ్ శంకర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.